హైకోర్టు న్యాయస్థానం వారు తాజాగా డైట్ సెట్ చేసిన కొందరు అభ్యర్థులు ఎస్జీటీ అవకాశం తమకు మాత్రమే కావాలని కోరుతూ హైకోర్టు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాని హైకోర్టు న్యాయస్థానం వారు ఆర్టీఈ యాక్ట్ మార్గదర్శకాలకు అనుసరించి మరియు సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన గైడ్లైన్స్ను దృష్టిలో పెట్టుకొని డైట్ సెట్ చేసిన చదివిన విద్యార్థులకు మాత్రమే ఎస్జీటీ అవకాశం ఉందని, బీఈడి చేసిన విద్యార్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్గా మాత్రమే పనిచేసేందుకు అర్హతలు ఉన్నాయని చెబుతూ ప్రజెంట్ డిఎస్సి 2024 నోటిఫికేషన్లో డైట్ సెట్ వారికి మాత్రమే ఎస్జీటీ అవకాశాన్ని కల్పించాలని కోరుతూ తీర్మానం చేసింది. ఈ విషయంపైన స్పందించేందుకు వాయిదాను పిటిషన్దారులకు అనుమతి ఇచ్చింది. ఆ క్రమంలో భాగంగా గత ఫిబ్రవరి 21 నాడు నోటిఫికేషన్ గడువు ముగిసినా అప్లికేషన్ను దరఖాస్తు చేస్తున్నందుకు మళ్ళీ రేపు ఆదివారం 25వ తారీఖు వరకు కూడా అవకాశాన్ని పొడిగించింది. అయితే ఈ క్రమంలో కొందరు బీఈడి విద్యార్థులు ఈ సందిగ్ధంలో డిఎస్సి నోటిఫికేషన్ 2024 జరుగుతుందా లేదా, ఎలక్షన్ ఉన్న పరిస్థితుల్లో మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామనే సంశయంలో కొందరు దరఖాస్తు అంటే అవకాశం ఉన్నా అర్హతలు ఉన్నా కూడా దరఖాస్తు ఫీజు 750 రూపాయలుగా నిర్ణయించడంతో ఫీజు ఎక్కువై కొంతమంది పేదలు నిరుపేద విద్యార్థులు మధ్యతరగతి వారు కూడా దరఖాస్తు చేసుకుంటే మాకు అవకాశం వస్తుందో రాలేదన్న సంశయంతో కూడా కొందరు దరఖాస్తు చేసుకోవడానికి వెనకాడుగుతున్నారు. అయితే ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, బీఈడి విద్యార్థులారా, మీరు ఎంతో వ్యయ ప్రేయస్సులు కూర్చి మీ తల్లిదండ్రులు మీరు ఎంతో కష్టపడుతూ మనం త్వరగా జీవితంలో సెటిల్ అవ్వాలంటే ఒక సామరస్యమైన పూర్వకమైన ఒక గౌరవప్రదమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి పిల్లలను మంచి సమాజానికి వాళ్ళని అలవాటు పరచాలంటే వాళ్లకు విద్యాస్థాయిలోనే మంచి మార్గదర్శకం ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి తలంపుతో మీరు డైట్ సెట్ కానీ బీఈడి కానీ చేసి ఉంటారు. అయితే రాను పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకోవడం వల్ల వారికి అవకాశాలన్నీ సన్నగిల్లుతూ వస్తున్నాయి. అయితే ఈరోజు ఎలాగైతే డిఎడ్ విద్యార్థులు ఎస్జీటీ పోస్టులకు మేము మాత్రమే అర్హత అని ఎలా వాళ్ళు పిటిషన్ వేసినారో, బీఈడి విద్యార్థులారా, మీరు కూడా మీ హక్కులను కాపాడుకునేందుకు ఇన్నాళ్ళు మీరు ఎన్నో వ్యయ ప్రేయస్సులు కూర్చి ఈరోజు గత 5 ఏళ్ల తర్వాత మొదటిసారిగా మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మనకు కల్పించినారు. ఈ నోటిఫికేషన్ను సద్వినియోగం చేసుకునే భాగంగా మీరు కూడా మీ హక్కులను కోరుతూ గతంలో ఎంతోమంది అంటే గతంలో జరిగిన పాత నోటిఫికేషన్లు కాకుండా రీసెంట్గా 2018 నోటిఫికేషన్లో కూడా బీఈడి చేసిన విద్యార్థులు ఎస్జీటీ పోస్టులు రాసి ఆ క్రమంలో ఉద్యోగాలు కూడా సాధించిన పరిస్థితి ఉంది. కాబట్టి మీరు దయచేసి బీఎడ్కి తక్కువ ఫీజుతో చదువు ముగిస్తున్నా కూడా అవకాశాలు మెరుగుపరచడం కోసం మాత్రమే బీఎడ్ వాళ్ళు లక్షలు గవర్నమెంట్ ఫీజు ఉన్నప్పటికీ కాన్వకేషన్ ఉన్నప్పటికీ కూడా ఎంతో ప్రయాస కూర్చి ఆ ఫీజులు కట్టి మాకు మెరుగైన అవకాశాలు ఎక్కువ అవకాశాలు కావాలనే లక్ష్యంతోనే వాళ్ళు ఫీజులు కట్టుకున్నారు. ఇదే పరిస్థితి మనము నోటిఫికేషన్లో కానీ డిఎస్సి నోటిఫికేషన్లో కానీ టెట్ నోటిఫికేషన్లో కానీ ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే ఏపీ టెట్ అనే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇదే ఉత్తర్వుల ప్రకారము మార్గదర్శకాల ప్రకారం మనం ప్రేరణగా తీసుకుంటే టెట్ కండక్ట్ చేసే విషయంలో నిజంగా ఎస్జీటీ విద్యార్థులు మాత్రమే స్కూలు పిల్లలకు 1 నుంచి 5వ తరగతి మాత్రమే బోధించే అవకాశం ఉందని వాళ్ళు భావించినట్లయితే ఏపీ టెట్ పేపర్ 1గా రాసే ప్రతి ఉపాధ్యాయ అభ్యర్థి కూడా పాస్ కావాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ వాళ్ళ విజ్ఞానం కానీ వాళ్ళు చదివిన తీరు కానీ ఇంకోటి కానీ ఒక క్వాలిఫైయింగ్ పేపర్ అయినటువంటి ఏపీ టెట్లోనే వాళ్ళు ప్రతి ఒక్క డైట్ సెట్ విద్యార్థి కూడా క్వాలిఫై కావాల్సిన పరిస్థితి ఉంది. అంటే వాళ్ళ విషయ పరిజ్ఞానము ఎంత అనేది మనం నిర్ణయించలేము. అలాగే బీఈడి విద్యార్థులకు కూడా ఏపీ టెట్ పేపర్ 2 ద్వారా కూడా వాళ్ళు క్వాలిఫై అయితేనే ఈ పరిస్థితి ఉంది. మరో ముఖ్య విషయం ఏంటంటే, ప్రధానంగా ఒక ఓసీ అభ్యర్థిగా నేను నా ఆవేదన ఏంటంటే బీఈడి 2007 పూర్తి చేసినప్పటికీ రిజర్వేషన్ పరంగా తక్కువ నోటిఫికేషన్ల పరంగా నేను ఈ రోజు కూడా బీఈడి పరీక్షల్లో నేను ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.